పిహెచ్డి ఉంటేనే అసిస్టెంట్ ప్రొఫెసర్. వర్సిటీ పోస్టులకు ఇక పిహెచ్డి కనీస అర్హత. ఉన్నత విద్యారంగంలో ప్రమాణాల పెంపులో భాగంగా యూనివర్సిటీలు ఇతర ఉన్నత విద్యా సంస్థలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హత పిహెచ్డిని తప్పనిసరి చేస్తున్నారు. దీంతోపాటు నిబంధనలపై కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ దృష్టి సారిస్తున్నారు. కనీస అర్హత పిహెచ్డి ఉండేలా 2018లోనే యూజీసీ నిర్ణయం తీసుకున్న అమలు చేయడంలో ఆలస్యమవుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునేలా పిహెచ్డి అభ్యర్థులు కోవిడ్ వల్ల తమ కోర్సులను పూర్తి కానందున కొంత సమయం కావాలని విన్నవించారు. దీంతో పిహెచ్డి కనీస అర్హత నిబంధన కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హత పిహెచ్డిని తప్పనిసరి చేసింది. ఉన్నత విద్యాశాఖ వర్గాలు వివరించాయి. సెంట్రల్ వర్సిటీల్లో 10,000 వరకు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రాల్లోని పలు వర్సిటీల్లో 1,000లుగా ఖాళీగా ఉన్నాయని తెలిపాయి. వీటన్నిటిని భర్తీలో కనీస అర్హత పిహెచ్డి ఉన్నవారిని అనుమతించాలని పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో 2,000 పైచిలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. త్వరలో ఈ పోస్టులను భర్తీకి చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.